అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. వాస్తవానికి దగ్గరగా ఫుల్ బడ్జెట్ దుబారాను తగ్గించి ఆదాయం పెంచడంపై ఫోకస్ పెడతా ఉన్నారు. గ్రామీణ ఆర్థికానికి ఊతమిచ్చేలా రూపకల్పన, 6 గ్యారంటీలు, రైతు సంక్షేమానికి పెద్దపీట, కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ అధికారులు. వాస్తవానికి దగ్గరగా రాష్ట్ర ఫుల్ బడ్జెట్ రెడీ అవుతున్నది. అయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా రూపుదిద్దుకుంటుంది ఈ నెలలో ప్రవేశపెట్టనున్న 2024-25 పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్పై ఆర్థిక శాఖ కసరత్తు వేగవంతం చేసింది. అంకెలు పెద్దగా చూపడం కంటే ఉన్న వాస్తవాలనే బడ్జెట్ రూపంలో ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దుబారా తర్వాత అనవసర ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించింది. సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చేలా కేటాయింపులు చేయనుంది. 6 గ్యారంటీలకి కేటాయింపులు పెంచనున్నారు. అయితే రైతులకు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా చేయూత పెన్షన్లు, మహిళా సంఘాలు, ఉపకార వేతనాలు, గ్రామ పంచాయతీలు, తర్వాత కళ్యాణ లక్ష్మి లాంటి వాటికి సరిపోను నిధులు కేటాయించనున్నారు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ 6 గ్యారంటీలను అమలు చేయడంతో పాటు తర్వాత ఇక్కడ ఏదైతే కొన్ని అయితే హామీలు ఇచ్చినరో ఎన్నికల ముందు, ఆ హామీలన్నీ నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. దానికి సంబంధించి పూర్తిగా బడ్జెట్ని అంటే అనవసర ఖర్చులను తగ్గించేసి నిజంగా అవసరమైతే ఏదైతే ఉంటాయో ఆ పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలకు కరెక్ట్గా బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది.